नमस्ते डीएन5 न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु वेटपालंलो संचार पशु आरोग्य सेवा वाहनाने प्रारंभिंचिन वैसीपी इंचार्जी కరణం వెంకటేష్ చీరాల పట్టణం ఆంధ్రరత్నానగర్లో గడపగడపకు ప్రభుత్వ కార్యక్రమం హాజరైన వైసీపీ ఇన్చార్జి కరణం వెంకటేష్ గ్రామీణ వైద్యులకు పారామెడికో శిక్షణ పునరుద్ధరించాలని చీరాల డివిజన్ గ్రామీణ వైద్యుల సంఘం డిమాండ్ కామ్రేడ్ ఏరువ బ్రహ్మానందరెడ్డి సేవలు చిరస్మరణీయం కనిగిరి సిపిఐ కార్యాలయంలో బ్రహ్మానందరెడ్డి నాలుగో వర్ధంతి వేటపాలెం మండల ఆఫీస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ వాహనాన్ని చీరాల నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వేటపాలెం ఎంపీడీఓ శర్మ వేటపాలెం మాజీ సర్పంచ్ మునంగి అరుణ్ కుమార్ అందే కృష్ణ దేశాయిపేట మాజీ సర్పంచ్ కట్ట గంగయ్య ఖాదర్ జిమ్మి ప్రసాద్ రెడ్డి జిడుగు మస్తాన్ బొడ్డు సుబ్బారావు సజ్జ పవన్ రాఘవ ఏపీఎం శ్రీనివాసులు వైద్యాధికారి డాక్టర్ పుష్పలత ఏడి చిట్టిబాబు ఎల్ఎస్ఏ కృష్ణాంజనేయులు పాల్గొన్నారు చీరాల పట్టణం 8వ వార్డు ఏఆర్ నగర్ సచివాలయం పరిధిలో గడపగడపకి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు అనంతరం ప్రజలతో కలిసి వార్డులో పర్యటించారు ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు మున్సిపల్ కమిషనర్ ఐసయ్య కోఆప్షన్ సభ్యులు షేక్ ఫాతిమా 8వ వార్డు ఇన్చార్జి షేక్ మహమూద్ చిరంజీవి మాస్టర్ చిరాల్ ఆర్బీకే చైర్మన్ కావూరి రమణారెడ్డి వేటపాలెం ఆర్బీకే చైర్మన్ పల్లపోలు శ్రీనివాసరావు కోడూరి ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు గ్రామీణ ప్రాంత వైద్యులకు కమ్యూనిటీ పారామెడికో శిక్షణ తిరిగి పునరుద్ధరించాలని చిరాల డివిజన్ గ్రామీణ ప్రాంత వైద్యులు కోరారు చిరాల రైల్వే స్టేషన్ రోడ్ రోటరీ కమ్యూనిటీ హాల్లో చిరాల సబ్ డివిజన్లోని 7 మండలాల గ్రామీణ ప్రాంత వైద్యుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా కాలంలో గ్రామీణ ప్రాంత వైద్యులను గుర్తించి పారామెడికో శిక్షణ ఇచ్చారన్నారు మహానేత అకాల మరణం చెందడంతో శిక్షణ అర్ధాంతరంగా నిలిపేశారని గుర్తు చేశారు ప్రస్తుత ప్రభుత్వం తిరిగి శిక్షణ కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు అనంతరం చిరాల డివిజన్ వైద్యుల అసోసియేషన్ కి నూతన అధ్యక్షుడిగా కాటూరి వరప్రసాద్ డివిజన్ సెక్రటరీగా ఎన్న సుధాకర్ ట్రెజరర్గా పచ్చవ రమేష్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఏడు మండలాల గ్రామీణ ప్రాంత వైద్యుల సమావేశం జరిగిందండి దీనిలో ముఖ్యంగా మా అధ్యక్షులు దివి కిరణ్ గారు స్వర్గస్థులైనారు గత 2 నెలల క్రితం మరలా అధ్యక్ష మరియు కార్యదర్శి డివిజన్ కార్యదర్శి అధ్యక్షుల పదవులు ఫుల్ఫిల్ చేయడానికి మా ఏడు మండలాల నుంచి గ్రామీణ ప్రాంత వైద్యులు వచ్చారు అలాగే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కమ్యూనిటీ పారామెడికో ట్రైనింగ్ అయి ఉన్నాం మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపుగా మేము 7 డివిజన్స్లో 7 మండలాల్లో ఒక్కొక్కరం 20-25 సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంత వైద్యంలో వైద్య సేవలను అందిస్తూ ఉన్నాం మేము ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన కమ్యూనిటీ పారామెడికో ట్రైనింగ్ అయి ఉన్నాము రిమ్స్ హాస్పిటల్లో కావచ్చు గుంటూరులో కావచ్చు ఆ ట్రైనింగ్ అర్ధంతరంగా ఆగిపోయింది మళ్ళీ పునరుద్ధరించాలని మన గౌరవ సీఎం గారిని అలాగే వైద్య శాఖ మాచిరాలు విడుదల రజని గారిని ఈ సందర్భంగా కోరుకుంటూ సభ్యులకి ట్రెజరర్ గారికి వేటపాలెం మండల ఆరోగ్య అసోసియేషన్ సంఘం తరఫున అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన పెద్దలు గుప్తా గారిని ఆహ్వానిస్తున్నాము భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు విద్యార్థి సంఘ నాయకుడు ఏరువారిపల్లి మాజీ సర్పంచ్ కామ్రేడ్ ఏరువ బ్రహ్మానందరెడ్డి సేవలు చిరస్మరణీయమని సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎనుబరి రవీంద్రబాబు సిపిఐ సీనియర్ నాయకులు బృంగే సుబ్రహ్మణ్యం సిపిఐ మండల కార్యదర్శి జీపీ రామారావు బీటీఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దేవరాజగట్టు శివనాగయ్య అన్నారు కనిగిరి దర్శి చెంచాయి భవనంలో బ్రహ్మానందరెడ్డి నాలుగో వర్ధంతి సభ బృంగే సుబ్రహ్మణ్యం అధ్యక్షతన నిర్వహించారు తొలుత ఏరువ బ్రహ్మానందరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నియోజకవర్గ అధ్యక్షులు గుజ్జుల బాలరెడ్డి డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి పందిటి మోహన్ జడబాల కోటయ్య మహిళా సంఘం నాయకులు జీపీ గాయత్రి సిపిఐ నాయకులు బీసీ సంఘం నాయకులు పల్లా మాలకొండయ్య షంషీర్ ఖాదర్ బాషా జడప్రసాద్ పూజల పుల్లయ్య వెలుగొండయ్య పాల్గొన్నారు ఒక మంచి కుటుంబం వ్యక్తి
ఏరు మహానంద రెడ్డి అంటే మా ప్రాంతాల్లో ఏరోపల్ల కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ చాలా మంచి ఉన్నతమైన వ్యక్తి, మంచి పేరున్న నాయకుడు, ఒక కమ్యూనిస్టు పార్టీ నాయకుడు. ఎలమంద రెడ్డి శిష్యుడిగా ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీని ముందుకు తీసుకుపోవడానికి పనిచేసినటువంటి త్యాగజీవి మహానంద రెడ్డి ఆయన కులం రెడ్డి. ఆయన బంధువులు ఎవరంటే మాలమాది గోడు యాదవ్, వీళ్ళే బంధువు. రెడ్డి అనేవాడు ఆయనకి బంధువులు ఉన్నారు ఆ ఊళ్ళో, అంతా కూడా వీళ్ళే మాలమాది గోడు, వీళ్ళే ఉంటారు, అంతా లేబరే ఉంటారు. అంటే కమ్యూనిస్టు పార్టీ కోసం బంధువులు కూడా వదిలిపెట్టుకున్నటువంటి కుటుంబం ఆ కుటుంబం. అటువంటి కుటుంబంలో పుట్టి బ్రహ్మానంద రెడ్డి చదువుకుంటూ ఉద్యమాల్లో చాలా చురుకుంటేవాడు. ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుకున్న తర్వాత డిగ్రీ ఒంగోలులో చేరిన తర్వాత ఒంగోలులో వాడు ఏఎస్ఎఫ్ కార్యక్రమాలు ప్రమాణం చేసేవాడు, ఏఎస్ఎఫ్ నాయకుడిగా పనిచేశాడు. వాడు చూస్తే ఎక్కువ వాడు అన్ని కూడా ఎవరైతే ఆయనతో కలిసి ఉంటాడు, కోసబాయ్ గారితో కలిసి ఉంటాడు, ఎవరెవరితో పెద్ద పెద్ద అందరూ ఉంటారో వాళ్ళందరితో పోయి పరిచయం చేసుకొని మాట్లాడి చొరవ చేసుకుంటే అక్కడ గొప్పతనం ఉంది. నిజంగా ఈ సినిమా యాక్టర్లు వీళ్ళంతా ఉంటారు, ఈ గోపి చంద్, ఈ పాటలు పాడే వందే మాతరం సినిమా, వీళ్ళతో చాలా దోస్తుగా ఉండేవాడు. అంటే వాడికాడ కలగలుపుతనము, అందులోనే అందరూ కూడా వాడిని బ్రహ్మన్న అంటారు. ఏదన్నా విషయంలో ఏదైనా స్టూడెంట్ యాక్టర్ కొట్లాటలో కానీ వాడు చాలా దురుసుగా ఉంటాడు, కొట్లాటి ముందు రెడీ ఉంటాడు, వాడు లుంగి పెట్టుకోవాలన్నా కూడా పోసి పెట్టేస్తాడు కొట్లాడి. బట్ అంత సిద్ధంగా ఉండి కమ్యూనిస్ట్ పార్టీ కోసం పదవి రావడం కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి కొద్దిగా కష్టమేమో. నేను కూడా 2 సార్లు ఎంపీటీసీగా పనిచేశాను, ఆ టైంలో బ్రహ్మానంద కూడా పనిచేసినాడు. తర్వాత బ్రహ్మన్న చనిపోవడం ఏంటంటే ఈ రోజు కరెక్ట్గా డిమాంటేషన్ అంటే అంటే డబ్బులు రద్దు చేసిన రోజు మనం కనగిరిలో ప్రోగ్రామ్ చేశాం. డిమాంటేషన్ మీద మొదటి సంవత్సరం 2 సార్లు 1 సార్ ప్రోగ్రామ్ చేశాం, దాన్ని గుర్తు చేసుకుంటూ లాస్ట్ చనిపోయేటప్పుడు బ్రహ్మన్న నాతో నేనే మాట్లాడేటప్పుడు 1 గంటప్పుడు నాకు ఫోన్ చేసి అన్న ఎడ జరిగింది కనగిరిలో అదే అని అడిగితే వాడికి విషయాలను మాట్లాడినా, నేను మాట్లాడిన 1 గంటలో వాడికి బ్రెయిన్స్ట్రోక్ రావడం, వాడు పడిపోవడం, తర్వాత వాడికి నెల్లూరు హాస్పిటల్లో వాడి చికిత్స చేయించాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేటపాలెంలో సంచార పశు ఆరోగ్య సేవా వాహనాన్ని ప్రారంభించిన వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్. చీరాల పట్టణం ఆంధ్ర రత్నానగర్లో గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమం, హాజరైన వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్. గ్రామీణ వైద్యులకు పారామెడికో శిక్షణ పునరుద్ధరించాలని చీరాల డివిజన్ గ్రామీణ వైద్యుల సంఘం డిమాండ్. కామ్రేడ్ ఏరువ బ్రహ్మానందరెడ్డి సేవలు చిరస్మరణీయం, కనిగిరి సిపిఐ కార్యాలయంలో బ్రహ్మానందరెడ్డి 4వ వర్ధంతి. ఏవి బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.